మామూలుగా అచ్చెన్నాయుడు గారని ఒక ఆయన ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి ఈయనేమో అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. జాతీయో లేకపోతే ఇంటర్నేషనల్లో మళ్ళీ ఆస్ట్రేలియానా లేకపోతే ఆంధ్రాన ఎక్కడో తిరిగి ఏదో ఒక అధ్యక్షుడు అంట ఆయన. ఆయన వచ్చి మాట్లాడతాడు, ఏమిటండి ఇది, చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి చివరిలో నాకు ఇచ్చారు ఆ శాఖ, నా పేరు పెడతారా? అంటే దుబ్బేసిలోడు బాగానే ఉన్నాడు, ఆంధ్రదేశంలో అన్ను పెడతారు బాబు, అసలు నాకేం సంబంధం, మొత్తం మూట ఎత్తేసిన చంద్రబాబు నాకేం సంబంధం లేదని చెప్పి మాట్లాడతాడు. అతను బాధ అది తెప్పితే నిజంగా మీరు చెప్పండి, ధర్మం ఎవరైనా సరే ఇక్కడ మీ ఇష్టం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా అడుగుతున్నా, నిన్న అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి ఫోన్లో ప్లే చేసుకోండి. ఒకసారి అతను ఏమంటాడు, వచ్చి నేను చివరిలో వచ్చాను, ఆ శాఖ నాకు ఇచ్చారు, ముందంతా అది చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది లేకపోతే విద్యాశాఖ దగ్గర ఉంది, అయితే గంటా శ్రీనివాసరావు వేయాలి లేకపోతే చంద్రబాబు వేయాలి, కానీ నాకు సంబంధం ఏంటని మాట్లాడతారు తప్పితే. అరే మా వాళ్ళు తప్పు చేయలేదు, మేము పాపాలు చేయలేదు, ఇంతమంది స్కిల్ డెవలప్మెంట్, ఇంతమందికి నైపుణ్యం నేర్పాం పిల్లల్ని ఇన్ని లక్షల మందికి అని చెప్పి నేను మాట్లాడతలా, నన్ను లాగుతారేంటి, అసలు పట్టుకుని ఎత్తేయండి, అవసరమైతే గంటా శ్రీనివాసరావు ఎత్తేయండి అంటున్నాడు. ఇది వీళ్ళ భాగవతం. లోపల అందరికీ తెలుసు, మొత్తం అందరికీ తెలుసు, మా ఆవిడ ఎత్తేసాడు, హ్యాబిచువల్ కరప్ట్ అతను చంద్రబాబు నాయుడు అనేవాడు, వ్యవస్థల్ని అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అనేది అతని వృత్తి ప్రవృత్తి, ఆ రకంగానే డబ్బులు ఎత్తేసాడు అనేది వాళ్ళ అంతరాత్మకు కూడా తెలుసు. అందుకనే వాళ్ళెవ్వరూ కూడా బయటకు వచ్చి మాట్లాడట్లా. నిన్న ఎవడయ్యా మాట్లాడిందంటే వెనకడికో సామెత ఉంది, ఏమన్నా కొత్తగా శ్రీవైష్ణవ మతం గుచ్చుకుంటే ఒళ్ళంతా నామాలు పెట్టుకుంటారంట. అట మా నెల్లూరు బెదర్స్ వాళ్ళు బయటకు వచ్చి మామూలుగా ఒళ్ళు చించేసుకుంటున్నారు, ఓకే చొక్కాలు చింపేసుకున్నారు, ఆ చంద్రబాబుని అరెస్ట్ చేస్తారా, అదా ఇదా ప్రజాస్వామ్యం కూని పోని అని. ఓరి అసలు వాళ్ళు ఉన్నారా బాబు, ఎప్పటి నుంచో 1983 నుంచి రామారావుని కసగసా పొడిచిన వాళ్ళు ఉన్నారు. రామారావుని కసగసా పొడిచినప్పుడు రామారావు పక్క నుండి బోరు బోరు నేడ్చి రామారావు చచ్చిపోయిన తర్వాత చంద్రబాబు పంచం చేరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుసు కొంగ కాళ్ళ కింద దాక్కున్న చేప పరిస్థితి ఎట్టా ఉండతో, చంద్రబాబు నీళ్ళలో రామారావు దగ్గర నుంచి చంద్రబాబు దగ్గరికి వచ్చిన వాళ్ళ గతి కూడా అదే ఉంటుందని బుచ్చి చౌదరి గారి దగ్గర నుంచి అందరికి తెలుసు. కానీ గతి లేక అక్కడ ఉన్నారు. వాళ్ళెవరు మాట్లాడట్లా, వాళ్ళ క్విక్ ఎక్మంటలా, వాళ్ళెవరు అసలు ఖండించట్లా, దీన్ని ఏం మాట్లాడట్లా. ఎవరయ్యా అంటే ఆనవ రామనారాయణ రెడ్డి, మావిడ నెల్లూరు ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడేస్తారు తప్పితే. ఓకే చించు ఒళ్ళంతా చించుకుంటున్నారు, లేదా మా స్టార్ ఒకడున్నాడు పుళ్ళాడేస్తాడు మొత్తం అంతా, నేషనల్ హైవే అంతా డొల్లేస్తాడు మామూలు పొరుగు దండాలు. ఇది భాగవతం అయితే ఎక్కడ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ చంద్రబాబు పట్ల మర్యాద గౌరవం తప్పితే కక్ష అనేది లేదు. కేవలం అతను దుర్మార్గంగా పేద మధ్యతరగతి వర్గాలకి నైపుణ్యాన్ని నేర్పించి తద్వారా ఉద్యోగ కల్పనకు అవకాశం కల్పిస్తాననే పేరు మీద 371 కోట్ల రూపాయలు దోచేసుకున్నాడనేటువంటి సాంకేతిక పరమైనటువంటి బాధ తప్పితే, కళ్ళ ముందు ఈ రకంగా దొంగతనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం చర్యలు చేసుకోవాలనేటువంటి విధి నిర్వహణ తప్పితే ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలే లేదనేది ఎవరైతే మీరు గుండెలు బాదుకుంటున్నారో మీ అందరికీ ఇది కక్ష కక్ష అని కాదయ్య బాబు, ఇంత మర్యాదగా చూశాం కదా, ఇంకా కక్ష ఏంటి, ఏముంది దీంట్లో, దొరికి మేము కేసు ఏమీ లేకపోతే ఇతని ముద్దా అనేది సాక్ష్యాలతో సహా, ఇతను డబ్బులు తినేశాడనే సాక్ష్యాలతో సహా లేకపోతే జడ్జి గారు ఒప్పుకుంటారండి, జడ్జి గారు ఒప్పుకుంటారా అంటున్నా.